అండి అందరికి, ఈరోజు మనం మటన్ కర్రీ చేసుకుందాము. మటన్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టాను. తర్వాత కొద్దిగా కల్లుప్పు వేస్తున్నాను. తర్వాత కొద్దిగా పసుపు వేసి బాగా ఉడికించుకోవాలి మటన్ని. మటను మెత్తగా ఉడకాలి అంటే మీకు ఇప్పుడు ఒక టిప్ చెప్తాను, చూడండి. ఇప్పుడు కొద్దిగా సోడా ఉప్పండి. ఇందులో కొబ్బరి చిప్ప ఉంది కదా, కొబ్బరి చిప్ప అది కొంచెం వేస్తే చాలా మెత్తగా ఉడికిపోతుంది. నా దగ్గర కొబ్బరి చిప్ప లేదు కాబట్టి నేను ఇది సోడా ఉప్పు అనేది వేశాను. ఓకేనా? మీ దగ్గర ఉంటే చిప్ప, కొబ్బరి చిప్ప వేసుకుని ఒక్క తీసేయండి. తర్వాత ఉడికిన తర్వాత దాన్ని పేస్ట్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి కరివేపాకు వేస్తున్నాను. ఓకేనా? కరివేపాకు వేస్తే మటన్ అనేది కొంచెం స్మెల్గా ఉంటుంది. ఆ స్మెల్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది కొత్తిమీర కరివేపాకు వేస్తే. ఓకేనా? మటను చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము బాండెలు పెట్టుకొని వేరే స్టవ్ మీద కూర చేసేసుకుందాము. బాండెలు పెట్టుకున్నాను. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. మీకు సరిపడినంత మీరు వేసుకోండి, నేనైతే కొంచెం ఎక్కువ వేసుకుంటాను. తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. తర్వాత ఆనియన్స్ ముక్కలు వేసుకుంటాము. తర్వాత పచ్చిమిర్చి ఒక రెండు తీసుకున్నాను. తర్వాత కల్లుప్పు కొద్దిగా వేసుకున్నాను. మటన్లో వేసాను కదా, అందువల్ల ఇప్పుడు నేను కొద్దిగానే వేసాను ఉప్పు అనేది. వీటిని బాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఫ్రై అయిపోయాయి, టమాటా ముక్కలు వేసేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసేసుకుందాము. ఆల్రెడీ నేను మటన్లో వేసి ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా వేసాను. ఓకేనా? తర్వాత కారం వేసుకుందాము. మీకు సరిపడినంత మీరు వేసుకోండి, నాకు మేము కారం ఎక్కువ తినం కాబట్టి కొద్దిగా వేసుకున్నాను. తర్వాత ధనియాల పొడి కొద్దిగా వేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేసుకోండి కొద్దిగా. మసాలా మొత్తం బాగా ఫ్రై అయిపోయింది, చూడండి ఆయిల్ బయట వచ్చేసింది కదా. మసాలా బాగా ఫ్రై అయిపోయింది. ఓకేనా? ఉడికించుకున్న మటన్ని ఇందులో వేసేద్దాము. ఇలా మొత్తం వేసేసుకుందాము. ఓకే, ముక్కలు వేసేసుకుందాము కదా. ఇప్పుడు మొత్తం అంతా ఒక ముక్కలకు పట్టేటట్టు మసాలాను ఇలా కలిపేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మసాలా పౌడర్ వేసుకుందాము. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇంతకుముందు, నేను చేసిన మసాలా పౌడర్ని ఇప్పుడు అందులో వేసేసుకుందాము. ఇందులో చాలా టేస్టీగా ఉంటుంది ఈ పౌడరు, ఒక స్పూన్ సరిపోతుంది. ఇందులోనికి నేను ఇప్పుడు దోశ వేస్తాను, చూడండి. దోశ వేసి మా పాప వాళ్ళకి పెట్టాలి. దోశ వేస్తున్నాను, చూడండి.
వేడి వేడి దోశలకి మటన్ పులుసు రెడీ అయిపోయింది చూడండి, ఎంత బాగుందో చూసారా. దోశ ఓకేనా, బాగుందా? అయితే మీరు ట్రై చేసుకొని చూడండి.